హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్మాస్ నాలెడ్జ్ హబ్. ఇవాళ నేను తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు ఉపయోగపడే ఒక మంచి టాపిక్ని తీసుకుని వచ్చాను. అదే విద్యార్థులకు వాట్సాప్లో పరీక్ష. కోవిడ్ కారణంగా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఇవి విజయవంతంగా మన ప్రభుత్వం నిర్వహిస్తున్నప్పటికీ విద్యార్థులు ఏ మేరకు పాఠాలను అవగాహన చేసుకున్నారో ఉపాధ్యాయులకు తెలియడం లేదు. అయితే ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్లో పరీక్ష నిర్వహించాలని ఒక వాట్సాప్ నంబర్ను అధికారికంగా విడుదల చేసింది. ఆ నంబర్ ఏంటో, ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆ నంబరు 8595524405. ఈ నంబర్ను మీ ఫోన్లో సేవ్ చేసుకోండి. అందరు విద్యార్థులు అనగా 1 నుంచి 8వ తరగతి చదువుతున్నటువంటి తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఈ సదుపాయం మన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ మధ్యనే విడుదల చేసింది. దీనివలన విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో ప్రతి వారం 2 సబ్జెక్టులకు సంబంధించినటువంటి 8 నుంచి 10 ప్రశ్నలు వాట్సాప్లో పంపుతారు. వాటికి సమాధానం ఇచ్చిన కొద్ది క్షణాల వ్యవధిలోనే తప్పో రైటో తేల్చేస్తారు. తప్పు సమాధానాలకు సంబంధించినటువంటి వీడియో పాఠాలను వాట్సాప్ ద్వారా పంపుతారు. ఈ వినూత్న యాప్ పేరు ఇంటింటా చదువుల పండగ వాట్సాప్ బేస్డ్ చాట్ బూట్. చాలా ఇంట్రెస్టింగ్గా వాట్సాప్లో చాట్ చేస్తున్నట్టుగానే విద్యార్థులు ఏ మేరకు మన పాఠాలను అర్థం చేసుకున్నారో మనం ప్రశ్నల రూపంలో వారి నుంచి జవాబులు రాబట్టుకోవచ్చును. దీన్ని సోమవారం అనగా 4/1/2021 నుంచి అందుబాటులోకి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి దీన్ని సీఎం హెచ్ఆర్డీలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి గారు ఆవిష్కరించారు. ఇది ఎలా పనిచేస్తుందో, దాన్ని ఎలా వాడాలో చూద్దాం. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే మొదటగా ఫోన్ నంబర్ని మన ఫోన్లో సేవ్ చేసుకోవాలి. చెప్పాను కదా ఫోన్ నంబర్ ఏంటండి, 8595524405. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ప్రతి స్టెప్ను జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఈ నంబర్ని, ఫోన్ నంబర్ కరెక్ట్ అని నిర్ధారించుకున్న తర్వాత క్రియేట్ న్యూ కాంటాక్ట్ అని సేవ్ చేసుకుంటున్నాను. ఏ రకంగా సేవ్ చేస్తున్నానంటే, దీన్ని ఉదాహరణకు ఈ నంబర్ను నేను చదువుల పండగ అనే పేరుతో సేవ్ చేసుకుంటున్నాను ఫోన్లో. కాబట్టి చదువుల పండగ అనేటటువంటిది నా ఫోన్లో ఈ నంబర్ ఫస్ట్ సేవ్ అయిపోయింది. ఇప్పుడు వాట్సాప్కి వెళ్ళండి. వాట్సాప్లో చదువుల పండగ అని సెర్చ్ చేయండి. ఇప్పుడు మనకి బిజినెస్ అకౌంట్ వాళ్ళ పేరు మీద ఉందని మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయండి అంటే, దీంట్లో మనం చేయాల్సింది ఏమీ లేదు. మీ పిల్లవాళ్ళు 4వ తరగతి కానీ 5వ తరగతి కానీ ఏ తరగతి చదివినా సరే, ఫస్ట్గా హెచ్ఐ హై అని టైప్ చేయండి. హాయ్ అని టైప్ చేయగానే మనకు అటు నుంచి రిప్లై వస్తుంది. ఇంటింటా చదువుల పంటకు మీకు అందరికీ కూడా చేరిన ప్రోగ్రామ్లో చేరినందుకు ధన్యవాదాలు అని చెప్పి ఇక్కడ మనకు వచ్చింది. దాంతోపాటు తెలుగు ఇంగ్లీష్ వర్షన్స్ రెండు కూడా ట్రాన్స్లేషన్ ఉన్నాయి. అంటే తెలుగు మీడియం వారికి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సౌకర్యంగా ఉండడానికి వీలుగా ఉన్నాయి. ఇందులో మనకి ఇక్కడ అడుగుతుంది, నంబర్ వన్ టైప్ చేస్తే మీకు తెలుగులో వస్తుంది. అంటే మీరు తెలుగు మీడియం చదివే పిల్లలైతే నంబర్1 అని టైప్ చేయండి అని, ఒకవేళ ఇంగ్లీష్ మీడియం పిల్లలైనట్టయితే నంబర్2 అని టైప్ చేయమని వచ్చింది. ఇప్పుడు మనం చేయవలసింది ఏం లేదు, జస్ట్ మీరు చార్ట్లో ఎలాగైతే ఫ్రెండ్తో చార్ట్ చేస్తారో అలాగ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, మన గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువగా తెలుగు మీడియంలో రన్ అవుతున్నాయి కాబట్టి నేను తెలుగు మీడియం యొక్క డెమో చూపిస్తాను. మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఇంగ్లీష్ మీడియం పెట్టుకోండి. నేను ఇప్పుడు తెలుగు మీడియం అని అనుకున్నాను కాబట్టి నంబర్1ని టైప్ చేస్తున్నాను. టైప్ చేసి మీరు ఎలాగైతే మీ ఫ్రెండ్కి మెసేజ్ సెండ్ చేస్తారో అలాగ సెండ్ చేయండి. సెండ్ చేయగానే మీకు రిప్లై ఇలా వచ్చేసింది. ఇందులో ఏమొచ్చిందండి, ఇందులో మీ జిల్లాని ఎన్నుకోండి అని వచ్చింది. కాబట్టి మనది ఏ జిల్లానో చూడండి, ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఇలా అన్ని జిల్లాల యొక్క పేర్లు రీడ్ మోర్ అని వచ్చింది కదా. మీ జిల్లా పేరు ఎక్కడ ఉందో, ఏ నంబర్లో ఉందో చూడండి. ఉదాహరణకు మీరు ఖమ్మం జిల్లా వాళ్ళైతే 32 అని టైప్ చేసి మళ్ళీ సెండ్ చేయండి. ఒకవేళ మీరు నారాయణపేట జిల్లా వాళ్ళైతే 34 అని సేవ్ చేయండి, సెండ్ చేయండి. యాదాద్రి వాళ్ళైతే 20 అని పంపండి. చూడండి ఇక్కడ క్లియర్గా మనకి రాసింది ఉంది. ఇప్పుడు నేను నిజామాబాద్ జిల్లాను సెలెక్ట్ చేసుకుంటున్నాను. నిజామాబాద్ అంటే నంబర్5 కాబట్టి నేను నంబర్5ను సెలెక్ట్ చేసి సెండ్ చేస్తున్నాను. సెండ్ చేయగానే చూడండి, ఆ 5 నంబర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాకు రకరకాల మండల్స్ పేర్లు వచ్చినాయి. దయచేసి మీ బ్లాక్ని ఎన్నుకోండి అని. బ్లాక్ అంటే ఇక్కడ మండల్ కాబట్టి నవిపేట, నందిపేట్, ఆర్మూర్, బాల్కొండ అంటే మా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మండలాల యొక్క పేర్లు వచ్చినాయి. దీంట్లో ఏదో ఒక జిల్లాని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ నాకు 23 నంబర్లో ఉన్నటువంటి డిచ్పల్లె లేదా డిచ్పల్లి అనేటటువంటి దాన్ని నేను సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాను. కాబట్టి ఇప్పుడు 2323 అనేటటువంటిది నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే వెంటనే మనకి రిప్లై అటు నుంచి వచ్చింది. 1వ తరగతికి 1 అని పంపండి, 2వ తరగతికి 2 పంపండి, 3వ తరగతికి 3 పంపండి, 4వ తరగతికి ఇలా 8వ తరగతి వరకు ఉన్నది. మీకు ఆల్రెడీ చెప్పాను, 1 నుంచి 8వ తరగతి వాళ్ళకు మాత్రమే ఈ యాప్ పనిచేస్తుంది ప్రస్తుతానికి. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 4వ తరగతి అనుకుంటున్నాను. 4వ తరగతి అనుకొని నేను 4 నంబర్ని పెట్టి ఇక్కడ నేను ఎంటర్ చేశాను. 4వ తరగతి అనగానే దయచేసి విద్యార్థి యొక్క పూర్తి పేరును నమోదు చేయండి అని అడిగింది.
ఇక్కడ నేను విద్యార్థి యొక్క పేరును విహై బిహెచ్ఏ విఏఎస్ విభావస్ అని నేను టైప్ చేశాను. విభావస్ అనేటటువంటి ఒక పేరుని ఇప్పుడు నేను టైప్ చేశాను. టైప్ చేయగానే ఇక్కడ మనకు ఒక మెసేజ్ వచ్చింది, ఏమని, మీ రిజిస్ట్రేషన్ విజయవంతమైంది, ఇప్పటి నుండి విద్యార్థులు ప్రతి వారం ఇక్కడ ప్రాక్టీస్ చేయగలరు మరియు ఉపాధ్యాయులు వారికి మంచి మద్దతు ఇవ్వగలరు, ఇది మొబైల్ ఆట కన్నా సులభం అనేటటువంటి ఇక్కడ మనకి మెసేజ్ వచ్చింది. అభ్యాసం ప్రారంభించడానికి దయచేసి విద్యార్థిని ఎంచుకోండి అని చెప్పి మనకి ఇక్కడ వచ్చింది. విభావస్ 4వ తరగతి, లేదు ఇది వేరే వాళ్ళు వాడుతున్నారంటే మరొక విద్యార్థిని జోడించండి అంటే నంబర్ 2 అని. ఒకవేళ మీరు మీ మీడియంని అంటే తెలుగు మీడియం ఇప్పుడు అనుకున్నాం కదా ఇంగ్లీష్ మీడియం మార్చాలనుకుంటే జిల్లా పేరు కానీ బ్లాక్ పేరు ఇవన్నీ మార్చాలనుకుంటే 3ని సెలెక్ట్ చేసుకోండి అని మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు నేను విభావస్ లాగానే కంటిన్యూ అవుదాం అనుకున్నాను కాబట్టి నంబర్ 1ని ప్రెస్ చేశాను. నంబర్ 1 ప్రెస్ చేయగానే ఇప్పుడు 4వ తరగతిలో ఒక క్వశ్చన్ వచ్చింది, ఇప్పుడు ఇంగ్లీష్ 2వ వారం ప్రాక్టీస్ ప్రశ్నలను ప్రారంభిద్దాం అని వచ్చింది. ఇది ఆల్రెడీ 2వ వారంలో ఉంది కాబట్టి 2వ వారం ప్రాక్టీస్ ప్రశ్నలను ప్రారంభిద్దామని వచ్చింది. మిమ్మల్ని ఒక్కొక్కటిగా 8 ప్రశ్నలు వస్తాయంట. మీకు ఆల్రెడీ చెప్పినాను కదా 8 లేదా 10 ప్రశ్నలు అడుగుతారని, కాబట్టి ఇక్కడ 8 ప్రశ్నలు అడుగుతారు. మీ సమాధానంగా ఆప్షన్ నంబర్ను టైప్ చేసి పంపండి, పూర్తి జవాబును టైప్ చేయవద్దు. అంటే ఏంటి, ఇక్కడ అవును అంటే మనం అవును అని టైప్ చేయవలసిన అవసరం లేదు, ఒకటి మాత్రం ప్రెస్ చేస్తే అవును అని. కాబట్టి ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతుంది, అంటే మనకు క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు నేను అవును అని 1 నంబర్ని నేను ప్రెస్ చేశాను. ప్రెస్ చేయగానే చిరునవ్వుతో ప్రారంభించండి అని క్వశ్చన్లు మనకి రావడం ప్రారంభించాయి. చూడండి మనకి ఇక్కడ నుంచి వస్తున్నాయో క్వశ్చన్స్ తెలియట్లేదు కానీ క్వశ్చన్ మాత్రం మనకి ఇక్కడ ప్రత్యక్షమైంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ ఆప్షన్ అని అంటున్నాను. ఒక క్వశ్చన్ వచ్చింది, ఏంటిది, ఐ సా డాష్ స్పైడర్ ఆన్ ద వాల్. కాబట్టి ఐ సా ఏ స్పైడరా, యాన్ స్పైడరా, ద స్పైడరా, ది స్పైడరా మనకి ఇక్కడ అడిగారు. నేను ఉదాహరణకు ఏ స్పైడర్ అనే అనుకున్నాను అనుకుందాం. ఇప్పుడు అది ఎక్కడ ఉంది, 2వ ఆప్షన్ దగ్గర ఉంది. కాబట్టి 2 నంబర్ని పెట్టి నేను ఇక్కడ సెండ్ చేశాను. సెండ్ చేయగానే నాకు ఆ క్వశ్చన్ను యాక్సెప్ట్ చేసింది ఆన్సర్ను. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇంకోటి వచ్చింది, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ ఆప్షన్ డాష్ ఎలిఫెంట్. ఏ ఎలిఫెంటా, యాన్ ఎలిఫెంటా. ఫర్ ఎగ్జాంపుల్ మనం టెస్టింగ్ పర్పస్లో ఇప్పుడు నేను యాన్ ఎలిఫెంట్ అని మనకు రైట్ ఆన్సర్ తెలుసు, కానీ ఒకవేళ రాంగ్ ఆన్సర్ చేస్తే ఏం చేస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఏ ఎలిఫెంట్ అనేటటువంటిది, ఏ ఎలిఫెంట్ అనేటటువంటిది 1 కాబట్టి నంబర్ 1ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అంటే నేను కావాలనే ఒక రాంగ్ ఆన్సర్ని ఇస్తున్నాను. దాని రెస్పాన్స్ ఏముంటుందో మనం చూద్దాం. అప్పుడు ఏమొచ్చింది మనకి, అక్కడ మనకి ఏమీ రిప్లై ఇవ్వకుండా అది ఆ 2 నంబర్ని అలాగే సేవ్ చేసుకుంది. అంటే ఏంటి, మనకి ఇప్పుడు వెంటనే అది తప్పో ఒప్పో చెప్పకుండా మనకి అన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఆన్సర్ చేస్తుంది. ఇప్పుడు చేద్దాం, పంక్చువేట్ ద గివెన్ సెంటెన్సెస్ యూజింగ్ క్యాపిటల్ లెటర్స్ అండ్ ఫుల్ స్టాప్ అని అన్నాడు. యాస్, దిస్ ఈజ్ ఎ బుక్ అని అన్నాం మనం ఇక్కడ. కాబట్టి ఈ బుక్లో మనకేంటిది, కరెక్ట్గా పంక్చువేషన్ ఉన్నటువంటి సెంటెన్స్ ఏది, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, లాస్ట్కి ఫుల్ స్టాప్ ఉండాలి. కాబట్టి బుక్ అనేది క్యాపిటల్ బి ఉండకూడదు, స్మాల్ బీనే ఉండాలి. కాబట్టి రైట్ ఆన్సర్ ఏముంది ఇందులో, 2వ ఆన్సర్ ఉంది కాబట్టి నేను నంబర్ 2ని సెలెక్ట్ చేశాను. అది యాక్సెప్ట్ చేసింది. మళ్ళీ నాకు ఇంకో క్వశ్చన్ వచ్చింది. ఇలా మీరు క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తూ ఉన్నా కొలది మీకు కొత్త క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, 8 క్వశ్చన్స్ వస్తాయి. పంక్చువేట్ ద గివెన్ సెంటెన్స్ యూజింగ్ క్యాపిటల్ లెటర్స్ అండ్ ఫుల్ స్టాప్ అని అన్నాడు. ఈ హ్యాస్ 2 పెన్స్ అని అంటున్నాం మనం ఇక్కడ. మరి పీక్ క్యాపిటల్ ఉండాలా, ఏముండాలి, ఈ హ్యాస్ 2 పెన్స్, స్మాల్ పీనే ఉండాలి. కాబట్టి క్యాపిటల్ హెచ్ స్టార్ట్ కావాలి, స్మాల్ పీ ఉండాలి, లాస్ట్కి ఫుల్ స్టాప్ ఉండాలి. ఇప్పుడు 1వది రైట్ ఆన్సర్ అనుకొని నేను 1 నంబర్ని ఎంటర్ చేశాను, అది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ మనకి ఇక్కడ ప్రత్యక్షం అయిపోయింది. ఏంటి, పంక్చువేట్ ద గివెన్ సెంటెన్స్ యూజింగ్ క్యాపిటల్ లెటర్స్ అండ్ ఫుల్ స్టాప్ అని. మిల్క్ ఎం స్మాల్ లెటర్ స్టార్ట్ అయింది, చివరికి ఫుల్ స్టాప్ లేదు. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అనేది నాకు 4th ఆప్షన్లో రైట్ ఆన్సర్ ఉంది కాబట్టి 4ని పెట్టాను. అలా పిల్లలు ఇలా చేస్తూ పోతూ ఉంటే వాళ్ళ మీద వాళ్ళకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి ఒక గేమ్ ఆడుకుంటున్నట్టుగా ఫీల్ అవుతారు, కానీ వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకు ప్రదర్శిస్తున్నట్టుగా అనిపించదు. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ ఆప్షన్ డాష్ గర్ల్. ఏ గర్లా లేకపోతే యాన్ గర్లా అనేది అడుగుతుంది మనకి ఇక్కడ. మనకి ఏ గర్ల్ అనుకుంటున్నాం కాబట్టి 2 నంబర్, ఇక్కడ ఏ అని రాయకూడదు, 2 అని మాత్రమే రాయాలి. ఇప్పుడు డాష్ యాపిల్, మనకు ఆల్రెడీ తెలుసు యాన్ యాపిల్ అని మనం ఇక్కడ పెట్టాం. ఇప్పుడు ఏమని వచ్చింది, ద స్కై ఈజ్ బ్లూ. ఎగైన్ మళ్ళా క్యాపిటల్ లెటర్తో బిగిన్ అవ్వాలి. ఉదాహరణకు ద స్కై ఈజ్ బ్లూ 2 నంబర్ని నేను ఇది రైట్గా ఉన్నట్టుగా పెట్టాను. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. అందులో మనం ఒకటి చూడండి, ఇప్పుడు కరెక్ట్గా ఇచ్చాను. నేను ఏం చేశాను, 8 ప్రశ్నలకి ఇక్కడ క్లియర్గా ఉంది, 8 ప్రశ్నలలో 7కి సరిగ్గా సమాధానం ఇచ్చారు. మనం ఒకటి కావాలనే రాంగ్ ఇచ్చాం కదా, మిగతా అన్ని కరెక్ట్ చేశాం, 7 ఇచ్చారు. ఇక్కడ మనకు చెప్పట్లు వచ్చినాయి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం తెలుసుకోవడానికి జవాబు కీని చూడండి. ఇక్కడ మన కీని పీడిఎఫ్ రూపంలో ఇచ్చింది. నేను కీని ఓపెన్ చేస్తున్నాను. కీని ఓపెన్ చేస్తే ఇక్కడ వచ్చినటువంటి ప్రశ్నలలో
వాటి యొక్క సరైన సమాధానాలు అన్నీ కూడా మనకు వచ్చినాయి. ఇక్కడ మనం ఏమనుకున్నాం, మనము ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నాము. ఏ ఎలిఫెంట్ అని అనుకున్నాము, యాన్ ఎలిఫెంట్ అనాలి. కాబట్టి ఇక్కడ మనకి యాన్ ఎలిఫెంట్ అనేది మనకి ఇక్కడ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్లు వచ్చినాయి. దీనివలన పిల్లలలో సెల్ఫ్ లెర్నింగ్ అనేది డెవలప్ అవుతుంది, అంటే తమకు తాముగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక గేమ్ లాగా అనిపించి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు మ్యాథ్స్ రెండవ వారం సిద్ధంగా ఉన్నారా అని అడుగుతుంది. అవును అయితే ఒకటి టైప్ చేయండి, లేదు అని అంటే రెండు టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు కాదు ఒక గంట తర్వాత ఎగ్జామ్ని అటెంప్ట్ చేయాలనుకున్నారనుకో, రెండు నంబర్ టైప్ చేయండి, లేదు అనండి, అయిపోయింది. ఏమవుతుంది, తర్వాత కలుద్దాం, దయచేసి మీరు సిద్ధంగా ఉన్నప్పుడు హలో లేదా నమస్తే పంపండి అని అంటుంది. అంటే అర్థమేంటి, ఇప్పుడు మీరు అయిపోయింది, ఒక ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు, మీకు వచ్చిన మార్కులు వచ్చినాయి. సో విద్యార్థులు అయితే వీళ్ళ టీచర్కి పంపండి, ఉపాధ్యాయులు అయితే ఈ షీట్ని మాత్రమే మీకు పంపమని వాళ్లకు ట్రైన్ చేయండి. ఒకసారి చెప్పినట్లయితే ఈ వీడియోని పిల్లలతో షేర్ చేసుకున్నట్టయితే వారు ఎలా పంపాలో వాళ్ళు ఈజీగా తెలుసుకుంటారు. అంటే ఇది సెల్ఫ్ లెర్నింగ్ కేవలం పిల్లలకే కాకుండా ఉపాధ్యాయులు కూడా వచ్చినటువంటి పాఠాలు ఏ మేరకు నేర్చుకున్నారనే విషయం కూడా మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మ్యాథ్స్ రెండవ వారం మీరు ఎప్పుడు రెడీగా ఉంటే అప్పుడు హెచ్ఈఎల్ఎల్ఓ హలో అనగానే అది వెల్కమ్ చెప్తూ మీరు టెస్ట్కి రెడీగా ఉన్నారా అని అడుగుతుంది. వాట్సాప్ వాడినటువంటి పేరెంట్స్ సాధారణంగా ఉండరు, ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళు కూడా వాట్సాప్ వాడతారు. కాబట్టి ఈ వాట్సాప్ ద్వారా ఒక చాటింగ్ చేసినట్టుగా విద్యార్థులు లెర్నింగ్ మరియు వాళ్ళకు ఒక అంటే అలసట తెలియకుండా ఎట్లాంటి ఒక నేర్చుకుంటున్నాం కొత్త విషయం అనేటటువంటి భావన లేకుండా ఈజీగా నేర్చుకోవడానికి ఉంటుంది. ఇది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీ పిల్లలతో షేర్ చేసుకోండి, వాళ్ళని గైడ్ చేయండి. ఇలాగా వాళ్ళు ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ నేను వివరించాను కాబట్టి పిల్లలకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఉపాధ్యాయులు కూడా ఒకసారి ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు మొత్తం అవేర్నెస్ వస్తుంది ఏం జరుగుతుంది అనేటటువంటి విషయం అన్నమాట. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి వర్మాస్ నాలెడ్జ్ హబ్. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.